పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాటు చేయలేదని వేములవాడ అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డిటిఎఫ్ సంఘ నాయకులు మాట్లాడుతూ పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు మరి ఇప్పటివరకు అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఏర్పాటు చేయలేదని అధికారులు పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తక్షణమే ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ ఉపాధ్యాయులు ఫామ్ 12 స్వీకరించి తక్షణమే ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కావాలని ఉద్యోగ ఉపాధ్యాయులు ఓటు వేయకుండా కుట్రపూరితంగా ఎన్నికల అధికారులు పూర్తిగా తాత్సారం చేస్తున్నారని అనుమానం కలుగుతుందంటూ వాపోయారు. వెంటనే ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు ఏర్పాటు చేయాలంటూ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ నాయకులు బూర సదానందం, తిరుపతి చక్రపాణి, దశరథం, శ్రీనివాస్ యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల విధి నిర్వహణకు కేటాయించినటువంటి డ్యూటీలు ఏవైతున్నాయో, నా కాన్స్టిట్యూన్సీ వచ్చేసి వేములవాడ కాన్స్టిట్యూన్సీ నాది. నేను గత 5 రోజుల క్రితమే కరీంనగర్లో నేను ఫామ్ 12 అప్లై చేసిన, నా డ్యూటీ మానకొండ వచ్చింది. నా ప్రజెంట్ పోస్టింగ్ కరీంనగర్ చింతకుంటలో. నిన్న పొద్దుంతా పోయి కలెక్టరేట్ కరీంనగర్ కలెక్టరేట్ ఆర్డీఓ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర కూర్చుంటే నిన్న సాయంత్రం 7 గంటలదాకా వెయిట్ చేసినాం. మా దగ్గరకు వచ్చినటువంటి ఫామ్ 12 మొత్తం మేమే కాన్స్టిట్యూన్సీలకు పంపించారు. వాళ్ళు మాకు లిస్టు పంపించలేదు కాబట్టి మా దగ్గర ఉన్న లిస్టు ప్రకారంగా మేము ఓటు ఇష్యూ చేస్తాం తప్ప మేము ఏం చేయలేమని అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. ఇవాళ ఉదయం లేచి 8:30 వరకు నేను ఎమ్ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసరు వేములవాడకు వస్తే కూడా ఇక్కడ కూడా ఇప్పటికీ సుమారుగా ఏ ఒక్కరు కూడా సరైనటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు, సరైనటువంటి సమాచారం ఇవ్వట్లేదు. దీని అంతా చూస్తే ఏంటంటే దీని వెనకాల ఓటు ఉపయోగించుకోకుండా ఏమైనా కుట్ర జరుగుతుందా అనేటువంటి ఒక అనుమానం అనేది కలుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా నేను కరీంనగర్కి వెళ్ళి వచ్చిన కనీసం పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ అయిందా లేదా అంటే కూడా వీళ్ళు ఏమడుగుతున్నారంటే పోస్ట్ మీ ఫామ్ 12 అక్కడికి వెళ్ళి పంపించరా లేదా అని ఉంటా మమ్మల్ని అడుగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ అయిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే కూడా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్లో లేదు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ వేములవాడ జోన్ తరఫున స్థానిక ఆర్డీఓ గారికి ప్రాతినిధ్యం చేయడం రావడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కును కల్పించే విధంగా స్థానికంగా ఎవరైతే ఓటు హక్కు ఉంటుందో, ఎలక్షన్ డ్యూటీలో ఎవరైతే ఆర్డర్స్ పొంది ఉంటారో వాళ్ళందరికీ స్థానిక ఎంఆర్ ఆఫీస్లో ఓటు హక్కు కల్పించాలని ప్రాతినిధ్యం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అప్లై చేసిన ఎవరికి కూడా 12 ఫామ్ తరఫున ఎవరు కూడా మరి బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ రాలేదు. కాబట్టి అటువంటి రెక్టిఫై చేసి ఇమీడియట్ ఆర్డర్ కాపీ చూసి వెంటనే ఇక్కడనే పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేసి ఇక్కడనే ఓటు వేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ వేములవాడ జోన్ తరఫున వేములవాడ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ప్రాతినిధ్యం చేయడానికి రావడం జరిగింది. మరి సందర్భంలో ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఎలక్షన్ డ్యూటీస్ రావడం జరిగింది. ఈ కొత్త విధానం ప్రకారం ఏంటంటే ఎలక్షన్ ట్రైనింగ్ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే డ్యూటీ ఎలక్షన్ వచ్చిందో అక్కడనే వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేసే విధంగా వారం 10 రోజుల నుంచి ఫామ్ 12 తీసుకొని వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ పంపిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. ఏ ఒక్కరు కూడా ఫామ్ 12 వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ అనేది వాళ్ళు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినటువంటి ప్రదేశానికి రావడం లేదు. చాలామంది అక్కడికేంటే ఇక్కడ మాకు వచ్చిందని మాకు రాలేదని వీళ్ళు చెప్తున్నారు. మీరు మేము పంపించినట్టు వీళ్ళు చెప్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోకుండా ఈ విధంగా చర్యలు ఇబ్బంది పెట్టడం ఉద్యోగుల్ని సరికాదు. వెంటనే ఎక్కడైతే వారికి ఓటు హక్కు ఉంటుందో ఆ నియోజకవర్గంలోనే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఫామ్ 12 స్వీకరించి వారికి వెంటనే ఓటు హక్కును కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిటిఎఫ్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.